ఉపాధ్యాయ బదిలీలో కౌన్సిలింగ్ ప్రవేశపెట్టాలని జిల్లాలో ఉన్న అన్ని ఖాళీలను చూపించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల ఫ్యాప్టో ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా డీఈఓ కార్యాలయాన్ని ఉపాధ్యాయులు ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ అనేక లోసుగులతో బదిలీలు చేపట్టడాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపడతామని అధికారులు చెప్పడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని, మాన్యువల్ ద్వారానే కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 10వ తేదీన డీఈఓ కార్యాలయం వద్ద పికెటింగ్ కార్యక్రమాన్ని ఫ్యాప్టో నిర్వహించింది. అన్ని జిల్లాల్లోనూ ఉపాధ్యాయులు భారీ ఎత్తున హాజరై డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించి తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు కామేశ్వరరావు, జ్యోతి బస్ రాఘవులు, ఎస్టీయు నాయకులు రాజు తదితరులు ప్రసంగించారు. రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లో డీఈఓ ఆఫీసుల దగ్గర పికెటింగ్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఉపాధ్యాయ బదిలీల కోసం ఉపాధ్యాయ లోకం గత 2 సంవత్సరాలుగా నినదిస్తూ ఉంది. 2017 తర్వాత ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలు జరగలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దొడ్డిదారు బదిలీలు చేశారు. అక్రమ బదిలీలు అడ్డుకట్టేసి కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేయాలని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాల సమక్ష ఫ్యాప్ట్ ఆధ్వర్యంలో చేసిన డిమాండ్ మేరకు విద్యాశాఖ బదిలీల ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కానీ ఆ బదిలీల ఉత్తర్వులన్నీ కూడా లోపభూయిష్టంగా ఉండడంతో తొలి దశలో ఒకసారి పోరాట కార్యక్రమానికి పిలిపివ్వడం, మంత్రి గారు కొంత సానుకూలత చేసి చర్చలు కూర్చోబెట్టడం జరిగింది. ఆ చర్చల్లో పెట్టినటువంటి ఏవైతే కొన్ని అంగీకారాలు వచ్చాయో వాటిని విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల పట్ల, ఉపాధ్యాయ సంఘాల పట్ల నిరంకుశ వైఖరితో తొంగలో తొక్కడం వల్ల మరి వేళ అనివార్యంగా ఈ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. రేపటి రోజు నుంచి ఉపాధ్యాయులు బదిలీల కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. కానీ ఇవాళకి కూడా సీనియర్ లిస్టు పెట్టినటువంటి పరిస్థితి, అలాగే ఖాళీలు చూపించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రెండే డిమాండ్లు, మా బదిలీ మేము కోరుకుంటాం, వెబ్ కౌన్సిలింగ్ వద్దు, మాన్యువల్ కౌన్సిలింగ్ చేయాలనేటటువంటిది. మరి బదిలీలకు సంబంధించి అన్ని పోస్టుల్ని, అన్ని ఖాళీలని డిస్ప్లే చేయాలనేటటువంటి ఈ రెండు డిమాండ్లు కూడా ఆర్థికేతర డిమాండ్లు. మరి ఈ డిమాండ్ల పరిష్కారానికి చొరవ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఉపాధ్యాయుల పట్ల, ఉపాధ్యాయ సంఘాల పట్ల అధికారుల యొక్క నిరంకుశ వైఖరిని నిరసిస్తూ మరి పోరాటాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి ఈవేళ ప్రభుత్వం స్పందించి పోరాటానికి చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరిస్తే ఓకే, లేకపోతే తదుపరిసారి కార్యాచరణలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. టీ కామేశ్వరరావు, ఫ్యాప్టో కో చైర్మన్. తూర్పుగోదావరి జిల్లా యూటీఎఫ్ అధ్యక్షులు ఎస్ జ్యోతిపతి నా పేరు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా డీఈఓ కార్యాలయాలు ముట్టడి కార్యక్రమం చేపట్టాం. ఉపాధ్యాయ బదిలీలు సంబంధించి అసలు మాన్యువల్ కౌన్సిలు చేపట్టాలని మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. అలాగే ఉన్న ఖాళీలన్నీ డిస్ప్లే చేయాలని, బ్లాకింగ్ చేయకూడదని కూడా చెప్పాము. ఇప్పుడు దీనివల్ల బ్లాకింగ్ చేయడం వల్ల ఈ ట్రాన్స్ఫర్స్ చేయడం ఉపయోగం ఉండదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశంగా మేము పరిగణిస్తున్నాం. ఈరోజు కనుక ప్రభుత్వ అధికారులు చర్చలు పిలిచి మేము ఏవైతే ఈ రెండు ప్రధానమైనటువంటి డిమాండ్ల మీద మేము పోరాటం చేస్తున్నామో ఇవి పరిష్కరించకపోతే రేపటి నుంచి మరొక ప్రత్యక్ష కార్యాచరణ పోరాటం చేపడతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.